Tak. హాయ్ అండి, సుకర్షగా నాకు షార్ట్ ఫిల్మ్ త్వరలో ఈ ముందుకు రాబోతుంది. ఏ బిస్కెట్ అన్న ఒక బ్యానర్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దీనికి డైరెక్టర్ అయిన మన రవితేజ అండ్ హీరోయిన్ శ్రావణ్, హీరోయిన్ జయశ్రీ అండ్ మ్యూజిక్ విపిన్ డీజే విపిన్. సో ఈ కొత్త టీం అందరూ ఒక ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. అండ్ ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ కోసం పాపం ఎంతో నాకు ఆనరబుల్గా మీరు అందరు ఇంటికి వచ్చి చాలాసేపు వెయిట్ చేయించాను. అండ్ సారీ ఫర్ దట్. పోస్టర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ టూ పీపుల్ ఫర్ ష్యూర్, ఒకటి ఫార్మర్, ఇంకోటి డాక్టర్. సో ఈ ఫార్మర్ కాన్సెప్ట్ మీద చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ తప్పకుండా ఫస్ట్ డే వచ్చి నేను కూడా చూస్తాను ఎలా వచ్చింది. అండ్ ఈ పోస్టర్ని మా కెమెరామెన్ సుధాకర్తో లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తిను నాతో ఆల్రెడీ రెండు ఫిల్మ్స్ చేశాడు. ఎందాకలే అంటున్నాను సుధాకర్ లాగే అందరూ ఉంటే బాగుంటుంది సినిమాటోగ్రాఫర్స్ అని అంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ద టీమ్. మంచి హిట్ అయ్యి సక్సెస్ అయ్యి దీనివల్ల మీకు ఒక మంచి ఫిల్మ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమా, థ్యాంక్ యూ. హాయ్, నేను మీ సుధాకర్. వెరీ హ్యాపీ టు లాంచ్ కర్షక పోస్టర్. సారన్నతో కలిసి నేను లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ థింగ్, రవితేజ డైరెక్షన్. ఇది రవితేజ ఆల్రెడీ ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, ఇది సెకండ్ షార్ట్ ఫిల్మ్ అనుకుంటా. రవితేజ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇన్ ఫ్యూచర్. అండ్ శ్రవణ్ హీరో చేశాడు. తను ఇంతకుముందు డైరెక్టర్గా చేశాను, డైరెక్టర్గా పరిచయం, బట్ హీరో కూడా చేశాడంట. అదేంటో కర్షక రిలీజ్ అయినాక చూద్దాం తను ఎలా చేశాడు. డైరెక్షన్ అయితే బాగుంటుంది, ఆర్టిస్ట్కి ఎలా చేసాడో చూద్దాము. అండ్ మ్యూజిక్ డీజే విబి బ్రో, కాంగ్రాట్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ జయశ్రీ, తను కూడా చాలా షార్ట్ ఫిల్మ్ చేసింది ఇంతకుముందుగా, చాలా షార్ట్ ఫిల్మ్ చేసింది అండ్ ఇందులో హీరోయిన్. కంగ్రాట్స్ ఫర్ యూ ఆల్సో. అండ్ పోస్టర్ డిజైన్ అయితే చాలా బాగుంది, ఆ డిజైన్ మీరే అనుకుంటా. నైస్ బ్రో, చాలా బాగుంది. సో ఈ షార్ట్ ఫిల్మ్ని ప్రతి ఒక్కరు చూసి అందరు ఈ షార్ట్ ఫిల్మ్ని ఆదరించాలి. అండ్ అతి త్వరలో మీ ముందుకు వస్తుంది కర్షక. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. మోస్ట్ పోస్టర్ లాంచ్. నా పేరు రవితేజ భాస్కర్ల, నేను కర్షక షార్ట్ ఫిల్మ్కి డైరెక్టర్గా చేశాను. అయితే దాన్ని ఫస్ట్ లుక్ కోసం సాగర్ శైలి సార్ నన్ను అడగంగానే చేస్తాను అనేసి ఒప్పుకున్నారు, అట్లాగే సుధాకర్ అన్న కూడా ఒప్పుకున్నారు. సో ఈ షార్ట్ ఫిల్మ్ అవుట్పుట్ కూడా బాగానే వస్తుంది. 9:00 రిలీజ్ అవుతుంది యూట్యూబ్లో, బేబీస్కెట్ అనే ఛానల్లో. చూడండి, అందరూ బాగుంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్, శైలి సన్న అండ్ సుధాకర్ అన్న రిలీజ్ చేసినందుకు. ఫస్ట్ టైం షార్ట్ ఫిలిం హీరోగా చేశాను. ఇంతవరకు ఫస్ట్ ఉంది డైరెక్షన్గా చేశాను. ఇప్పుడు నాకు ఆ కాన్సెప్ట్ నచ్చి మ్యాక్సిమం మేమే టీం అనుకొని చేసినాం. అండ్ పోస్టర్ రిలీజ్ నేను జస్ట్ సుధాకర్ అన్నాను, సాగర్ సర్వేషన్ అన్నాను అడిగానే ఎమ్మటే వాళ్ళు ఎలాంటి అబ్లికేషన్ లేకుంటే ఎమ్మటే థ్యాంక్ యూ అని. అండ్ ఇంకోటి వచ్చేసి మేబీ నాకు ఈరోజు కొంచెం, ఎందుకంటే నేను నర్వస్నే ఉంది. ఒకప్పుడు 2013లో అనుకుంటాను మీది నీ లవ్, అప్పుడు నేను ఎగ్జాక్ట్ 10th క్లాస్, అప్పుడు మీ షార్ట్ ఫిల్మ్ చేసుకుంటే ట్యూషన్ కి అప్పుడు ఎప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఫిలిం వస్తే అని ఒక ఛానల్ ఉంది, అందులో వేసేవాళ్ళు, అదే నేను చూసుకుంటే ట్యూషన్ కి వెళ్ళటం. కానీ అలాంటి నా షార్ట్ ఫిలిం కి ఆయన లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. రాత్రి అదే తలుచుకుంటూ నేను. అండ్ ఇంకా సుధాకర్ అన్న గురించి చెప్పాలంటే, షార్ట్ ఫిలిం మేకర్కి జస్ట్ అన్న అంటే ఫస్ట్ హెల్ప్ చేయడానికి ముందు ఉంటాడు. అండ్ ఎలాంటి మంచి మనిషి, థ్యాంక్ యూ అన్న నేను సపోర్ట్ చేసినందుకు. నా టీమ్ వచ్చేసి అండ్ కమల్ డిజైన్ చేసిండు, అండ్ వైభవ్ మ్యూజిక్ సూపర్ వచ్చింది అవుట్పుట్ కూడా. అండ్ హీరోయిన్గా లేని క్యారెక్టర్ వచ్చేసి జయశ్రీ చేసింది. అండ్ ఇంకొచ్చేసి
ఓన్లీ షార్ట్ ఫిలిం అన్న షార్ట్ ఫిలింకి వచ్చేసి లైటింగ్ కానీ ఇలాంటి ఆబ్లిగేషన్ చాలా ఉంటాయి, బట్ అలాంటి అన్ని మాకు మేనేజ్ చేసింది హీడు. ఫోటోగ్రఫీ వచ్చేసి నరారన్న చేసాం, తను కూడా చాలా యాక్చువల్గా తను కూడా మూవీకి చేసిండు, తను మూవీస్ రెండు రిలీజ్ కాలేదు. ఓకే, తను ఇక అనే బ్యాడ్ పొజిషన్ నడుస్తుంది, బట్ తొందరలోనే వచ్చేస్తాడు అనే కూడా. ఆయన వర్క్ కూడా బాగుంటుంది, అండ్ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అండ్ షార్ట్ ఫిలిం కూడా తొందర రిలీజ్ అవుతుంది, ప్రీమియర్ కూడా ఉంటుంది, మీరు అందరూ రావాలనుకుంటున్నాం మా షార్ట్ ఫిలిం మెయిన్ ఆదరించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.